नमस्ते वेलकम टू लोकल न्यूज मुंदुगा लोकल न्यूज प्रेक्षकुलंदरिकी महाशिवरात्रि शुभाकांक्षलु निजामाबाद जिल्ला केंद्रलोनि अति पुरातनमैन स्वयंभू शंभुलिंगेश्वर शिवालयंलो शिवरात्रि पर्वदिन वेडुकलु अंबरानंटाई వేలాది మంది భక్తులు శివుని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. నిజామాబాద్ నగరంలోని శంభునిగుడి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అంబరాన్నంటాయి. ఉదయం నుండి ఆలయంలో ప్రత్యేక పూజల కోసం పోటెత్తారు. దీంతో ఆలయం శివనామ స్మరణతో మారుమ్రోగింది. తెలంగాణ రాష్ట్ర మహిళా ఆర్థిక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఆకుల లలిత, నగర మేయర్ నీతూ కిరణ్ తదితర ప్రముఖులు శివుణ్ణి దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ మల్కాయి మహేందర్ డైరెక్టర్లు భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. శివరాత్రి ఉత్సవాల నేపథ్యంలో శంభుని గుడి వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మన శంభుని గుడి ఆధ్వర్యంలో మహేందర్ గారు మరియు వాళ్ళ మెంబర్స్ ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున భక్తులు రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఆ దేవుని కృప వలన అందరూ ఆయురారోగ్యంగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలనేసి ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. वागर्द विव संपृक्त वागर्द प्रतिपत्ते जगत पितरो वंदे पार्वती परमेश्वर पूर्ति जगत अंतटी तल्लिदंड्रुलैनटुवंटि शिवपार्वतुलु ईरोजु शिवुनि योक्क पुट्टिन रोज संदर्भं अंटे महाशिवरात्रि ईरोजु महाशिवुडु लिंगोद्भवंगा जन्मिंचिन रोजु काबट्टि महाशिवरात्रिगा మన తెలంగాణ మన భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ఎంతో ఘనంగా ఈ శివరాత్రిని జరుపుకుంటూ ఉన్నారు. ఈ శివరాత్రి సందర్భంగా ప్రజలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆ మహాశివుని యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలి. అందరూ కూడా ఆయు ఆరోగ్యాలతో, పిల్లా పాపాలతో, సిరి సంపదలతో చల్లగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇక్కడికి శంభులింగేశ్వర స్వామి గుడికి నేను ఈ రోజు రావడం. ఇక్కడ ముక్కాల్ మండల కేంద్రంలోని పడిలేచిన మర్రి చెట్టు వద్ద ప్రసిద్ధ శ్రీ శ్రీ రాజరాజేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు. కళ్యాణ ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. ముక్కాల్ మండల కేంద్రంలో పడిలేచిన మర్రి చెట్టు వద్ద గల శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవం ఆలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా కన్నుల పండుగగా కొనసాగింది. ఆలయంలోని మూలవిరాట్టులకు ఉదయం నుండే ప్రత్యేక పూజలతో పాటు బలిహరణం, మంత్రపుష్పం, యజ్ఞాది కార్యక్రమాలు, పల్లకి సేవ నిర్వహించగా ఆలయ కమిటీ నిర్వాహకుల ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో స్వామివారి కళ్యాణం అట్టహాసంగా కొనసాగింది. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ రమణీయంగా కొనసాగిన కళ్యాణ ఘట్టాన్ని కనులారా తిలకించేందుకు గ్రామ ప్రజలతో పాటు జిల్లా నలుమూలల నుండి ప్రజలు తరలి వచ్చారు. కళ్యాణ ఘట్టంలో భాగంగా కన్యాదానం, తాళిబొట్టు సమర్పణ కార్యక్రమాలు వేద పండితులు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన ఆలయ కమిటీ మెంబర్లు ఎంపీపీ సామ పద్మ వెంకటరెడ్డి, గ్రామ సర్పంచ్ కొమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు వివిధ గ్రామాల నుండి తరలి వస్తున్న భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కల్పించిన సౌకర్యాలు సౌకర్యవంతంగా ఉన్నాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సువర్ణాలింగం, ఎంపీటీసీ నాయకుడి పద్మ, వీడీసీ అధ్యక్షులు ముసుకు నర్సయ్య, ఆనంద్ అంజయ్య, టి సాయన్న, కబడ్డీ గంగాధర్, శ్రీనివాస్ గౌడ్, సాయిరామ్, రమేష్, పలు గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. వందల ఏళ్ల నాటి గ్రామ ప్రధాన రోడ్డును శాశ్వతంగా మూసివేసేందుకు నిర్ణయించిన రైల్వే అధికారుల తీరును వ్యతిరేకిస్తూ గ్రామస్తులు రిలే దీక్షలకు దిగారు. రహదారిని మూసివేయడం వల్ల తమకు, ఆయకట్టు రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతోందని గ్రామస్తులు వాపోయారు. ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామ శివారు ప్రాంతంలోని పోచారం గ్రామానికి వెళ్లే ప్రధాన మార్గం వద్ద గల రైల్వే గేట్ను మూసివేయాలని తీసుకున్న నిర్ణయాన్ని గ్రామస్తులు వ్యతిరేకిస్తూ మంగళవారం రైల్వే గేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. రైల్వే అధికారులు పలు సాంకేతిక కారణాలతో పోచారం రైల్వే గేట్ ఎల్సీ నంబర్ 4JB ముందు శాశ్వతంగా మూసివేస్తున్నట్లు ప్రకటించి అనంతరం సర్పంచ్ ఆధ్వర్యంలో రైల్వే రీజనల్ మేనేజర్ను కలిసిన గ్రామస్తుల విన్నపంతో పాటు ఆందోళన కార్యక్రమాల దృష్ట్యా రైల్వే గేట్ను
మార్చి 6వ తేదీ వరకు మూసి ఉంచుతామని రైల్వే అధికారులు మరో లేఖ ద్వారా ఎడపల్లి తహసీల్దార్ ఎస్హెచ్ఓతో పాటు డాన్కంపేట్ పోచారం ధూపల్లి గ్రామ సర్పంచ్లకు సమాచారం అందించారు. పోచారం గ్రామానికి వెళ్లే ప్రజలు ఎల్సి నంబర్ 5JB ధూపల్లి గేట్ ద్వారా పోచారం గ్రామానికి వెళ్లాలని రైల్వే అధికారులు లేఖలో పేర్కొనడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోచారం రైల్వే గేట్ వద్ద గల మొత్తా ప్రాంత ప్రజలు కేవలం వ్యవసాయంపైనే ఆధారపడి జీవించే వారికి సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా ధూపల్లి సొసైటీ డైరెక్టర్ నీరడి రవికుమార్, నాయకులు జక్కుపోశెట్టి మాట్లాడుతూ గ్రామ ప్రధాన మార్గాన్ని రైల్వే అధికారులు మూసివేస్తే గ్రామాభివృద్ధి తీవ్రంగా కుంటుపడుతోందని, గ్రామ ప్రజలు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. తమ గ్రామానికి ధూపల్లి గేట్ ద్వారా చేరుకోవాలంటే కిలోమీటర్ల మేర తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోందని అన్నారు. పోచారం గ్రామానికి ఆనుకుని ఉన్న సుమారు 1000 ఎకరాల రైతులతో పాటు గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని వారు తెలిపారు. ఇకనైనా ఈ సమస్యపై ఎంపీ అరవింద్ స్పందించి తక్షణమే రైల్వే అధికారులతో మాట్లాడి తమ గ్రామ సమస్యగా నిలిచిన రహదారి మూసివేతను నిలుపుదల చేయాలని అన్నారు. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పార్టీలకు అతీతంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని గ్రామ ప్రజలు స్పష్టం చేశారు. రిలే దీక్షలకు దిగిన పోచారం గ్రామస్తులకు బోధన్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు తమ మద్దతు ప్రకటించారు. రిలే దీక్షల్లో గ్రామస్తులు ముత్యన్న, ఇస్తారి, గంగాధర్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఈ 4G రైల్వే గేట్ని తాత్కాలికంగా 8 రోజులు అని చెప్పినారు. అయితే మేమెందుకు అంటున్నామంటే, ఈ దీక్ష ఎందుకు చేస్తున్నామంటే, వాళ్ళు వర్కింగ్ డే 10 నుంచి 5 వరకే వర్కింగ్ డే చేస్తారు కాబట్టి సాయంత్రం 5 నుంచి మరలా నెక్స్ట్ డే 10 గంటల వరకు తీరాలని కోరుచున్నాం. ఎందుకంటే ఫస్ట్ రోజు మొత్తమే గేటు మూసేస్తాము శాశ్వతంగా అని చెప్పారు. చెప్పడంతో మేము హైదరాబాద్ ఆర్ఎంని కలవడంతో మరో 8 రోజులకు ఇచ్చారు. మరి రోజుకో లెటర్ ఇస్తుంది కాబట్టి మేము గ్రామస్తులము వాళ్ళు ఇచ్చే లెటర్లకు భయమై మాకు ఏం చేస్తారో అని భయాందోళనతో మేము రిలా దీక్ష కూర్చోడం. ఈ రోడ్డు పుట్టింది. ఈ రోడ్ని ఇప్పుడు శాశ్వతంగా మూసేస్తామని 4GB గేట్ని రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు శాశ్వతంగా మూసేస్తామని ఇప్పుడు క్లోజ్ చేయడం జరిగింది. ఈ క్లోజ్ చేస్తే ఏదైనా వర్క్ జరుగుతుందంటే ఇక్కడ వర్క్ ఏమీ లేదు. ఇప్పటికీ 2 రోజులైంది క్లోజ్ చేసి, లేదు కావాలనే క్లోజ్ చేసి ఇప్పుడు 6వ తారీఖు అని చెప్పారు. మళ్ళీ 6 తర్వాత 10 అని, 10 తర్వాత అట్లని పొడిగిస్తూ శాశ్వతంగా క్లోజ్ చేస్తామనే ఉద్దేశంతోనే ఇది చేయడం జరుగుతుంది. అందుకని మేము ఎంపీ గారికి ఒక లెటర్ ఇచ్చాము. అలాగే మా కరుణాకర్ రెడ్డి అన్న ఒక కోర్టులో స్టే చేశాడు. అట్లాగే ఆమ్ ఆద్మీ పార్టీ మిత్రులు ఇప్పటిదాకా ఇంతకు ముందు వచ్చి మాకు సంఘీభావం చెల్లి. గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని, గ్రామాల అభివృద్ధి ఏకైక లక్ష్యంగా తెరాస పాలన సాగుతోందని ఐడిసిఎంఎస్ చైర్మన్ సామారు మోహన్ అన్నారు. ప్రజల సమస్యలను పట్టించుకొని వారి సమస్యలు తీర్చే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన అన్నారు. ఇందులో ఈ మండలంలోని నల్లవెల్లి గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం క్రింద 5 లక్షల నిధులతో చేపడుతున్న సిసి రోడ్డు పనులను ఉమ్మడి జిల్లా ఐడిసిఎంఎస్ చైర్మన్ సామారు మోహన్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెరాస ప్రభుత్వం వచ్చినప్పటి నుండి గ్రామాలు ఎంతో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయని అన్నారు. రైతు వేదిక, డంపింగ్ యార్డ్, శ్మశాన వాటిక లాంటి నిర్మాణాలు ఇప్పటికే చాలా గ్రామాల్లో సిసి రోడ్లు పూర్తి దశలో ఉన్నాయని, రాబోయే రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉందని అన్నారు. రూరల్ ఎమ్మెల్యే బాన్స్రెడ్డి గోవర్ధన్ కృషితో ప్రతి పల్లె అభివృద్ధిలో ముందుందని గుర్తు చేశారు. నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే బాన్స్రెడ్డి గోవర్ధన్ కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నోముల విజయలక్ష్మారెడ్డి, ఉప సర్పంచ్ బాబు శరత్, వాయిస్ ఎంపీపీ అంజయ్య, వార్డ్ మెంబర్లు రవీందర్, మనోహర్, కన్నెచిన్ని, మహేష్, మహిపాల్, తీగల అశోక్, గ్రామ కమిటీ అధ్యక్షులు రాజన్న, భాస్కర్, కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నందిపేట మండలంలో శివనామ స్మరణతో శివాలయాలు మారుమ్రోగాయి. ఉదయం నుండే భక్తులు భక్తి శ్రద్ధలతో, నియమ నిష్ఠలతో పిల్లలు పెద్దలు శంభో శంకర అంటూ ఆ మహాశివుణ్ణి దర్శనం చేసుకున్నారు.
నందిపేట మండలంలో మహాశివరాత్రి సందర్భంగా మంగళవారం ఉదయం నుండే శివభక్తులు శివనామ స్మరణతో ఆలయాల్లో మహాశివుని దర్శనార్థం కొరకు బారులు తీరారు. పిల్లలు పెద్దలు కుటుంబ పరివారం అంతా భక్తి శ్రద్ధలతో నియమ నిష్ఠలతో ఉదయాన్నే స్నానమాచరించి ఆ మహాదేవుని దర్శించుకుని ఉపవాస దీక్షను ప్రారంభించారు. మండలంలోని అతి పురాతన శివాలయాలు నందిగుడి, సామయ్య, ఉమ్మడి ఉమామహేశ్వర ఆలయం నూతన రంగులు హద్దుకొని ముస్తాబు కాగా ఆ పురాతన ఆలయాలకు భక్తుల సందడి ఉదయం నుండే ప్రారంభమైంది. కేదారేశ్వర ఆశ్రమంలో శివాలయంలో భక్తుల రద్దీతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, యజ్ఞాలతో కిటకిటలాడింది. కేదారేశ్వర ఆలయంలో లక్ష బిల్వార్చన కార్యక్రమంలో భక్తులు పాల్గొని బిల్వార్చన ఆకులను తెంపి బిల్వార్చన పూజకు సిద్ధం చేశారని ఆలయ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ తెలియజేశారు. కేదారేశ్వర భగవాన్ కీ జై. నమః పార్వతీ పతి హర హర మహాదేవ. ఈశ్వరు యొక్క కృపా కటాక్షంతో మహాశివరాత్రి యొక్క ఉత్సవాలు మరి ప్రశాంతంగా కూడా 4 రోజులు కూడా గడిచిపోయింది. ఈశ్వరు యొక్క అనుగ్రహంతో మహా జాగరం, శివరాత్రి జాగరం కాబట్టి ఈశ్వరు యొక్క అనుగ్రహంతో మరి వచ్చిన భక్తులందరికీ కూడా సౌకర్యంగా అన్ని కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం ఈశ్వరు దయతోని. మరి ఈరోజు నైట్ అంతా కూడా లక్ష బిల్వార్చన కూడా పెట్టినాం కాబట్టి మరి భక్తులు కూడా అలా ఒక ప్రేమతో వారి యొక్క ఆనందంతో అందరూ కూడా ఓం నమ శివాయ అనుకుంటా తెంపుతున్నారు, మళ్ళీ ఏంచుతున్నారు కూడా. అట్లా లక్ష బిల్వార్చన చేద్దామని ఒక ఆలోచనతోని మరి ఆ రాత్రి అంతా కూడా జాగరణ అందరం కూడా మన నిజామాబాద్ జిల్లాలో ఎక్కడైనా శివరాత్రి శివుడి యొక్క ఆలయాలు ఎక్కడన్నా ఉన్నా కానీ మరి అందరూ కూడా పరిపూర్ణంగా జాగరణ చేసి మరి భజన కీర్తనతో సమయం అంతా కూడా గడిపి ఉదయం ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం ఉమ్మడి భక్తులకు శ్రీరామచంద్రమూర్తి స్వయంగా ప్రతిష్ఠించినటువంటి సైకతలింగం కాలక్రమేణ స్వయంభూగా వెలిసింది. ఇక్కడ కళ్యాణ చాళుక్యుల వారు 11వ శతాబ్దంలో నిర్మించినటువంటి దేవాలయము. ఇది కోరిన కోరికలు కుంగు బంగారం శ్రీ ఉమామేశ్వర దేవస్థానము. మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా 3 రోజుల కార్యక్రమం కొనసాగుతున్నది. ముఖ్యంగా మహాశివరాత్రి రోజు సాయంత్రము 108 దీపాలు గల అఖండ దీపస్తంభాన్ని దేవస్థానం ఆవరణలో దీపస్తంభాల పైన లక్ష వత్తులతో దీపార్చన చేస్తారు. పైన గండా దీపం ఉంటుంది, గండా దీపాన్ని వెలిగిస్తారు. కాబట్టి ఈ రాతి దీపస్తంభం మరి ఎక్కడా లేదు. ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో మరియు శ్రీ ఉమామేశ్వర దేవస్థానంలో మాత్రమే ఉన్నది. గమనించగలరు, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్న ఓం నమ శివ. ఓం నమ శివ. అదేవిధంగా శ్రీ ఉమామేశ్వర దేవస్థానంలో గుడి చుట్టూ కంకలం తిప్పి కోడె మొక్కలను చెల్లించే విధానం ఉంది, సంప్రదాయం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం. ఓం నమ శివ. ఓం నమ శివ. అదేవిధంగా అతి పురాతనమైన శ్రీ ఉమామేశ్వర దేవాలయానికి విశిష్టతను తెలుసుకొని అప్పటి కాలంలో ఉమా నుంచి ఊ అనే అక్షరాన్ని, మహేశ్వరం నుంచి మహా అనే అక్షరాన్ని తీసుకొని ఉమ్మడిగా వెలిసిన ఊరును కాలక్రమేణా ఉమ్మడిగా మారింది. నందిపేట గ్రామ ప్రజలందరికీ నందిపేట గ్రామాభివృద్ధి కమిటీ మరియు నందికేశ్వర ఆలయ కమిటీ వారి తరఫున మహాశివరాత్రి శుభాకాంక్షలు. మరి 2 సంవత్సరాలు నందిగుడి ఆలయ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నుకోబడి ఈ 2 సంవత్సరాలు సేవ చేయడం మహద్భాగ్యంగా భావిస్తున్నాం. అంతేకాకుండా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న శివ కళ్యాణం శ్రీ 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 కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. అట్లాగే ఈరోజు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సకల ఏర్పాట్లు పూర్తి. దర్పల్లి మండలంలో ఆలయాలు శివనామ స్మరణతో మారుమ్రోగాయి. దర్పల్లిలో బ్రహ్మకుమారిల జ్యోతిర్లింగ శివలింగం, చల్లగరికలో శ్రీరాజరాజేశ్వర జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగాయి. దర్పల్లి మండలంలో మహాశివరాత్రి సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శివనామస్మరణతో శివాలయాలు మారుమ్రోగాయి. చల్లగరికలో రాజరాజేశ్వర ఆలయం ప్రాంగణంలో శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. చల్లగరిక రాజరాజేశ్వర ఆలయంలో దర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, నల్లసారిక హనుమంతరెడ్డి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ బాన్సిరెడ్డి జగన్ మాట్లాడుతూ శివపార్వతుల ఆశీస్సులు అందరికీ ఉండాలని, మనస్ఫూర్తిగా దేవదేవుణ్ణి కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో
వైస్ ఎంపీపీ కల్లెడ నవీన్ రెడ్డి, ఎంపీటీసి స్వామి, తెరాస మండల అధ్యక్షులు మైపాల్ యాదవ్, చల్లగరిక సర్పంచ్, ఉప సర్పంచ్, ఆలయ కమిటీ చైర్మన్ బంగ్లా సుధాకర్, ఆలయ కమిటీ సభ్యులు నవీన్ గౌడ్, సురేష్, స్వామి, శంకర్, భూమన్న, అనంత్, గంగారావు, సుదర్శన్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. చాలామంది భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా పక్క మండలమైనటువంటి జగ్రంథం నుంచి కూడా చల్లగరి రాజశ్రీ దర్శనం చేసుకోవడానికి రావడం చాలా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మరి అక్కడ ఉన్నటువంటి రాయచూరు చాలా పవర్ఫుల్, అందరూ కూడా ఇక్కడ చాలామంది రైతులు, రైతు కుటుంబాలు అక్కడ నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు కూడా ఈ జాతర సమయానికి ఇక్కడికి వచ్చి భగవంతుని దర్శనం దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడికి తమ ఇళ్లలో తమ కులాల్లో అన్నింటిలో కూడా లక్ష్మి ప్రకటించాలా, మరి భగవంతుని అనుగ్రహం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. మా ఎమ్మెల్యే గారి సహకారంతో మరి కొన్నటువంటి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అన్ని కూడా మా ఎమ్మెల్యే గారి సహకారంతో చేస్తాం. రాబోయే రోజుల్లో భక్తులు కూడా అనేక మంది వాళ్ళు కూడా ఇంట్లో చేస్తూ ఉంటారు. ఎమ్మెల్యే గారు వేల్పూర్ మండలంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. వేల్పూర్ మండల కేంద్ర శివారులోని రాజరాజేశ్వర ఆలయంలో పదవ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వేల్పూర్ మండల కేంద్రం శివారులో ఉన్న రాజరాజేశ్వర ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని పదవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త పన్నాల రాజేశ్వర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాజరాజేశ్వర ఆలయం నిర్మాణం చేపట్టి 10 సంవత్సరాలు పూర్తి చేసుకోవటం జరిగిందని, ఆనాటి నుండి మహాశివరాత్రి రోజున ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకం, హోమాలు, శివ కళ్యాణం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబడుతోందని అన్నారు. ప్రత్యేక మహిమ గల ఈ ఆలయంలో కోరుకునే వారికి కొంగు బంగారంగా విలాసిల్లుతోందని, మొక్కులు తీర్చుకున్నటకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్త రాజేశ్వర్, సభ్యులు శివ, ఆలయ అర్చకులు ప్రవీణ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఇది 10 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం మేల్పూరు రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో మన జీవితంలో రెండు కార్యాలు జరుగుతాయి. ఒకటి కర్మ చేయటం, రెండోది కర్మ ఫలం భోగించటం. కర్మను ఏ విధమైన పరోభావంతో స్వీకరించాలి తెలుసుకుంటే మన జీవితం ఆవేక్షం లేని మరియు శాంతి సమాధానం పూర్వకంగా ఉండగలదు. ఎప్పుడైతే జరిగి చేయాలి అనుకుంటామో అది జరగకపోవటం ఏం చేస్తాం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఊహించామో అవి జరగకపోవటం గమనిస్తాం. ఇంకా అన్యాయమైనవి కూడా ఉన్నాయి. ఇవన్నీ అనుకూలంగా ఉండాలంటే మన అధీనంలో మొక్కుకుంటే మాత్రం ఉంది భగవాన్ శ్రీకృష్ణుడు భగవద్గీతలో. అతి పురాతనమైన ఉమ్మడి ఉమామహేశ్వర ఆలయానికి కోడలేగను సమర్పించాడు ఓ ముస్లిం యువకుడు. తాను కోరుకున్న మొక్కు తీరడంతో ఈ కోడెను ఉమామహేశ్వరునికి ఇచ్చినట్లు ఆ యువకుడు తెలిపారు. ఆలయ పూజారులు సాంప్రదాయబద్ధంగా ఆ కోడెను పూజా కార్యక్రమం నిర్వహించి స్వీకరించారు. నందిపేట మండలం ఉమ్మడి గోదావరి తీరంలో ఉన్న అతి పురాతన ప్రాచీన ఆలయం ఉమామహేశ్వర ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఆలయ నిర్వాహకులు ప్రారంభ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉమామహేశ్వరునికి గోదావరి జలాలతో అభిషేకం చేశారు. పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉమ్మడి గ్రామానికి చెందిన నయూబ్ అనే వ్యక్తి తన కోరికలు నెరవేరడంతో కోడెను ఆలయానికి అందించాడు. ముస్లిం యువకుడు ఉమామహేశ్వరునికి కోడె మొక్కు తీర్చుకోవటంతో అతను మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు. దీంతో అతన్ని గ్రామస్తులు అభినందించారు. అస్మాకం
స్థిరాచర ప్రాణకోటి వ్యవసాయ అభివృద్ధి వ్యాపార అభివృద్ధి కామ్యార్థ విద్యార్థం శ్రీ ఉమామహేశ్వర దేవత అనుగ్రహించిన సర్వతో రక్షణార్థం ఏ గ్రహ శుభస్థానం నవనాం గ్రహణం అత్యంత అనుకూల్యత ఫలసిద్ధ్యర్థం తమ గ్రామ ప్రధాన రహదారి రైల్వే లైన్ వద్ద ఉన్న ఆర్ఎన్బి రోడ్డును యథావిధిగా కొనసాగించాలని ఎడపల్లి మండలం పోచారం గ్రామానికి చెందిన సొసైటీ డైరెక్టర్ నీరడి రవికుమార్ అన్నారు. తమ గ్రామవాసులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు జిల్లా కలెక్టర్ తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఎడపల్లి మండలం పోచారం గ్రామ ప్రధాన రహదారిని యథావిధిగా కొనసాగించాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయానికి గ్రామస్తులు తరలివచ్చి జిల్లా కలెక్టర్కు తమ సమస్యతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సొసైటీ డైరెక్టర్ నీరడి రవికుమార్ మాట్లాడుతూ తమ గ్రామ పంచాయతీ లెవెల్ క్రాసింగ్ రైల్వే గేట్ నెంబర్ 4JB వద్ద ఉన్న రోడ్డును మూసివేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటోందని, తద్వారా తమ గ్రామ ప్రజలు రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోందని అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ రహదారి ద్వారా ఆర్టీసీ బస్సులు ప్రయాణికులు వెళ్లేవారని, ఒకవేళ రోడ్డు మూసివేస్తే సుమారు 7 నుంచి 8 కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి వస్తోందని పేర్కొన్నారు. గ్రామ ప్రజల సౌకర్యార్థం యథావిధిగా తమ ప్రధాన రహదారి కొనసాగించాలని జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పోచారాం గ్రామస్తులు విజయ్ చందర్, ఎండి అమ్రార్, ముదాస్పీర్ ఖాన్, భూమయ్య, ఫిరోజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. రాజావాణిలో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మేము పోచారాం గ్రామ రైతులము మరియు మక్త వాస్తవ్యులము అందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ఏమిటంటే మాకు ఆర్ఎండ్బి రోడ్డు పోచారం అండ్ మక్త పోయే రోడ్డు దగ్గర 4G రైల్వే క్రాసింగ్ ఉంది. దాని రోడ్డుని తాత్కాలికంగా మూసివేస్తామని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దానికి మేము ఆందోళన చెందుతూ కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది. ఎందుకంటే మా రోడ్డు మూసేస్తామని ఆ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు, రోజుకో మాట చెప్తున్నారు. ఫస్ట్ లెటర్ ఇచ్చి శాశ్వతంగా రోడ్డు మూసేస్తామని చెప్పారు. దానికి మేము రస్తరోగ చేసి అది ఇది చేయడం జరిగింది. దానికి తోడుగా మరల నిన్ననే లెటర్ ఇచ్చారు, వారం రోజులే తాత్కాలికంగా బంద్ చేస్తామని. వీళ్ళు రోజుకో మాట చెప్తున్నారు కాబట్టి మాకు వాళ్ళ మీద నమ్మకం లేక కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది. కలెక్టర్ గారిని ఆశ్రయిస్తే ఏదో మా పోచారంకు న్యాయం చేస్తారని ఆశిస్తూ ఇక్కడికి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ 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 నీలకంఠేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ చైర్మన్ బిల్లా మహేష్ తెలిపారు. జిల్లా కేంద్రంలో ఎంతో ప్రసిద్ధి గాంచిన నీలకంఠేశ్వర దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నీలకంఠేశ్వరునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ బిల్లా మహేష్, ఈవో వేణు మాట్లాడుతూ తరతరాలుగా ఆనవాయితీగా వస్తున్న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు అభిషేకాలు నిర్వహించి స్వామివారి కృపకు పాత్రులవుతున్నారని పేర్కొన్నారు. అంగరంగ వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తూ భక్తుల సౌకర్యార్థం అన్ని సదుపాయాలను కల్పించి మహేశ్వరుని కనులారా తిలకించేందుకు దేవస్థాన కమిటీ అహర్నిశలు కృషి చేస్తోందని తెలిపారు. నమశివాయ. ఈరోజు మహాశివరాత్రిని పురస్కరించుకొని నిజామాబాద్ పట్టణంలో నీలకంఠేశ్వర ఆలయంలో ఉదయము 1:30 నుంచి అభిషేకాలు మరియు అర్చనలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఇంటి కార్యక్రమానికి నిజామాబాద్ పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. అలాగే వారికి అన్ని విధాల సౌకర్యాలను మా దేవాదాయ శాఖ తరఫున మా కమిటీ, ఆలయ కమిటీ మరియు మా సిబ్బంది అర్చకులు అందరూ కూడా అత్యంత శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. అలాగే వారికి మేము విన్నవించేది ఏంటంటే భక్తులకి కోవిడ్ నిబంధనలను పాటిస్తూ చేసుకోవాలని వారికి మేము విన్నవిస్తున్నాము. అలాగే మేము మా తరఫున వారికి నీళ్లు కానీ పండ్లు కానీ బటర్ మిల్క్ కానీ ప్రొవైడ్ చేస్తున్నాం. ఎండ కొద్దిగా అధికమైంది ఈ 2 రోజుల నుంచి. ఎండ తాకిడికి కాను మేము అన్ని చలవర పందిర్లు కానీ బ్యారికేడ్లు కట్టి వారికి ఎలాంటి ఎండ కలగకుండా వారికి టెంట్లు అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాము. నీళ్లు కూడా ప్రొవైడ్ చేశాము. వృద్ధులు వికలాంగులందరికీ కూడా మేము ప్రత్యేక దర్శనం. నా పేరు బిల్లా మహేష్. నేను నిజామాబాద్ నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి కమిటీ చైర్మన్.
ఆఫీస్గా నియమితమైంది. గత ఒక నెల క్రితం నెల నుండి వివిధ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా మన రథసప్తమి పెద్ద ఎత్తున నిర్వహించడం. ఈరోజు మహాశివరాత్రి ఉత్సవం చాలా రంగరంగ వైభవంగా ఈరోజు కొనసాగుతున్నది. ఎందుకోసమంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ నీలకంఠేశ్వర స్వామి దేవాలయం చాలా పురాతనమైనది, శాతవాహనం నాటిది, 1400 సంవత్సరాల పైబడి దీనికి చరిత్ర ఉన్నది. ఇక్కడ కోనేరు కానీ, మరి ఇక్కడ ఉన్నటువంటి గుమ్మటాలు కానీ, మరి అలాగే రాజగోపురం కూడా చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఎందుకోసమంటే దీనికి ఉదాహరణగా మనం తీసుకోవచ్చు, ఇప్పుడు రాష్ట్ర సచివాలయం అయితే నిర్మించబడుతున్నదో దానికి వాస్తుగా ఇక్కడ ఉన్నటువంటి గుమ్మటాలు ఇక్కడ వాస్తునే తీసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా కేసీఆర్ గారి ప్రసిద్ధి తీసుకొని అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఈ టెంపుల్ని అభివృద్ధికై మమ్మల్ని నియమించి ఇక్కడ మా ఎమ్మెల్యే గారు గణేష్ గుప్తా గారు కూడా చాలా మా ఎంబటింటున్నాడు, అన్ని సలహా సహకారాలు ఇస్తున్నాడు. ఇప్పుడు రాబోయే రోజులలో కూడా మేము 100 రథాన్ని నిర్మించాలని పెద్ద ఎత్తున ఎక్కడ లేని విధంగా ఒక కొత్త రథాన్ని తయారు చేయాలని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కోనేరుని ఒక ఫౌంటైన్స్తో ఆవిడ శివాలయ విగ్రహంతో రంగరంగ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు మహాశివునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారికి ఎంతో ప్రీతికరమైన దీపధూప నైవేద్యాలను సమర్పించుకొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. జిల్లా కేంద్రంలోని జన్మభూమి రోడ్డు గౌతమ్ నగర్లో గల శ్రీ భవానీ శంకర శివాలయం కమిటీ ఆధ్వర్యంలో శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి శివార్చన మహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం 31వ తర్ఫ మార్కండేయ మందిర పాలకవర్గం అధ్యక్షులు బల్ల అంబదాస్ మాట్లాడుతూ మహాశివరాత్రి మహోత్సవాల్లో భాగంగా స్వామివారికి భక్తులు నిత్య అభిషేకాలతో సేవలను అందిస్తూ ఆలయ కృపకు పాత్రులవుతున్నారని అన్నారు. మహాశివునికి ప్రత్యేక పూజలతో పాటు ఆయనకు ఎంతో ప్రీతికరమైన దీప ధూప నైవేద్యాలను సమర్పించుకుంటూ మొక్కులు చెల్లించుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ ఉత్సవాల్లో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కట్కం రాజన్న, కోశాధికారి వాసుదేవ్, పుల్గం వెంకటేష్ తదితర ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నేటి రోజున 15వ మహాశివరాత్రి సందర్భంగా గౌతమ్ నగర్లోని శివాలయ మందిరంలో మహాశివరాత్రి ఉత్సవాలు, త్రిరాత్రి ఉత్సవాల సందర్భంగా నేటి రోజున మహాశివరాత్రి రోజు పర్వదినాన నేటి కార్యక్రమం జరపబడుతున్నది. మరియు మధ్యాహ్నము 2:30 వరకు అభిషేకాలు యథావిధిగా సాగుతాయి. ఆ తర్వాత 1 గంట తర్వాత 3:30 నుండి మళ్ళీ 5 గంటల వరకు యథావిధిగా అభిషేకాలు జరుగుతాయి. సాయంత్రం 5 గంటలకు స్వామివారి శివపార్వతుల కళ్యాణం ఉన్నది. ఆ తర్వాత దీపాలంకరణ ఉంటుంది, పల్లకి సేవ ఉంటుంది. ఇదే విధంగా మేము 15 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. నేడు మహోత్సవంగా 15వ సంవత్సరం వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. స్వామివారి కృపతో ఈ కార్యక్రమము ఎప్పుడు దివ్యం కావాలని మనవి చేస్తూ మోర్తాడు మండలంలో భక్తుల ఓం నమ శివాయ నామస్మరణలతో శివాలయాలు మారుమ్రోగాయి. శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. మోర్తాడు మండలంలోని గాండ్లపేట్, ధర్మోరా, షెట్పల్లి, వడ్యాట్, మోర్తాడు గ్రామాలలో గల శివాలయాల్లో భక్తులు ఓం శివాయ నామస్మరణతో శివాలయాలు మారుమ్రోగాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయా గ్రామాల భక్తులు, చుట్టుపక్కల గ్రామాల భక్తులు కూడా కుటుంబ సపరివారంగా విచ్చేసి ఆలయంలో క్యూ కట్టి ఆలయంలో గల శివపార్వతులను దైవ దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయా గ్రామాల భక్తులు, చుట్టుప్రక్కల గ్రామాల భక్తులు కూడా కుటుంబ సపరివారంగా విచ్చేసి ఆలయంలో క్యూ కట్టి ఆలయంలో గల శివపార్వతులను దైవ దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణ నిర్వహించి శ్రీ స్వామివారి దైవ దర్శనం చేసుకున్నారు. అంతేకాకుండా ఆయా గ్రామాలలో గల శివాలయాల్లో ఆలయ పూజారులు, వేద పండితులచే శివపార్వతుల స్వామివారి కళ్యాణ మహోత్సవం భక్తులు కనులారా తిలకించి పులకించిపోయారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు శివాలయంలో దైవ దర్శనం చేసుకుని గ్రామాలలో గల రామాలయం, నరసింహస్వామి ఆలయం, ఆంజనేయ స్వామివారి ఆలయాలకు భక్తులు తరలివళ్ళి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయాలలో గల భగవంతుని దైవ దర్శనం చేసుకుని ప్రార్థించారు. మోర్తాడు శివాలయంలో మహారాష్ట్ర, ఒరిస్సా, కర్ణాటక పలు ప్రాంతాల నుండి భక్తులు పూజలు చేశారు. బోధనలోని అతి పురాతనమైన శ్రీ చక్రేశ్వర శివాలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెలంగాణతో పాటు మహారాష్ట్ర నుండి భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకున్నారు.
ఆలయ చైర్మన్ భరత్ యాదవ్, ఆలయ ప్రధాన అర్చకులు గణేష్ మహారాజ్ ప్రత్యేక పూజలు నిర్వహించి శివుని ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆకాంక్షించారు. ఉంటే ఆ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని 11 గంటల 55 నిమిషాల తర్వాత లింగోద్భవ కాలం అనేది ఉంటుంది. ఆ లింగోద్భవ కాలంలో ధౌత వస్త్రంతో అంటే తెల్లటి వస్త్రంతో విభూతి పెట్టుకొని స్వామివారికి ఒక బిల్వపత్రం ఎక్కిచ్చి ఆ బిల్వపత్రం ఎక్కిచ్చిన తర్వాత స్వామివారి నమస్కారం చేస్తే అటువంటి మహోన్నతమైనటువంటి పుణ్యం ఏదైతే ఉంటుందో మహాశివరాత్రి పుణ్యకాలం ఏదైతే ఉంటుందో ఆ పుణ్యకాలం మీకందరికీ కూడా వర్తిస్తది. ఆ పుణ్యకాలాన్ని పురస్కరించుకొని భక్తులందరూ కూడా మాస్కులు ధరించి దూరాన్ని పాటిస్తూ శ్రద్ధగా ఎవరికి ఇబ్బంది కలగకుండా వరుస క్రమంలో స్వామివారి గర్భాలయంలో వెళ్ళి ఆ బిల్వపత్రాన్ని స్వామివారికి ఎక్కించవలసిందిగా మా మీడియా మిత్రుల ద్వారా మరియు మా కార్యవర్గ సభ్యుల ద్వారా మరియు విశేషంగా మా దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా అందరికీ తెలియడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంలో ఎవరు కూడా తొందరపాటు చేయకుండా భక్తులకి తోటి వాళ్ళకు కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎందుకంటే ఈ 3 సంవత్సరాల నుంచి కూడా కోవిడ్ మహమ్మారి ఒక రోగాన్ని ఉద్భవించడం జరిగింది. ఆ రోగం ఈ సంవత్సరం అంతా తొలగిపోయింది. ఆ తొలగిపోయిన తర్వాత స్వామివారు మహామృత్యుంజయ స్వరూపుడైనటువంటి మన పరమశివుడు చక్రేశ్వరుడు ఆ చక్రేశ్వర సన్నిధానంలో అందరికీ దర్శనం చేకూరాలని ఉద్దేశంతో అందరు కూడా వరుస క్రమంలో వచ్చి మనము యథావిధిగా భీమ్గల్ మండలంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. భీమ్గల్ నందీశ్వరాలయం, కుక్కల్, బడా భీమ్గల్ శివాలయాల్లో ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమ్రోగాయి. భక్తులు కోరిన కోరికలు తీర్చే భోళా శంకరుడు భక్తుల పూజతో ఇట్టే కరిగిపోతాడు. అందుకే ఆయన భక్తవ శంకరుడు, విశ్వంలో అణువణువు నిండిన పరమాత్ముడు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. అందుకే సర్వంతర్యామి శివుడు మహారుద్రుడిని మహా అద్భుతంగా స్మరించుకుంటూ కొలిచి మొక్కే పండుగే మహాశివరాత్రి. ఈ పర్వదిన సందర్భంగా మంగళవారం ఉదయం నుంచే భీమ్గల్, కుప్కల్ శివాలయాలకు భక్తులు పోటెత్తారు. పాలు, పండ్లు, పువ్వులతో ప్రత్యేక రుద్రాభిషేకాలు, పూజలు నిర్వహించారు. భీమ్గల్ చైర్మన్ కన్నె ప్రేమలత సురేందర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ శివరాత్రి పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు. ప్రజలకు ఎటువంటి ఆపదలు రాకూడదని స్వామివారిని మొక్కుకున్నామని అన్నారు. సర్వ సమాజ అధ్యక్షులు చిన్న గంగారాం మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శివరాత్రి వేడుకలు సర్వ సమాజ ఆధ్వర్యంలో జరుగుతాయని చెప్పారు. తెరాస మండల యూత్ అధ్యక్షులు రామచందర్ గౌడ్ మాట్లాడుతూ కుపకల్ గ్రామంలో వెలిసిన స్వయంభూ శివుని ఆలయానికి గత ఏడాది కరోనా కారణంగా దర్శించుకోలేదని, ఇక నుంచి ప్రజలకు ఇలాంటి ఆపదలు రావద్దని, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నామని అన్నారు. కుపకల్ ఆలయ అర్చకులు జంగం రాజు మాట్లాడుతూ స్వయంభూ క్షేత్రమైనటువంటి ఈ శివాలయాన్ని దర్శించుకున్న వారికి కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకమని అన్నారు. స్థానిక ఎస్ఐ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భీమ్గల్ పట్టణ అభివృద్ధి కొరకు ఇంకా అభివృద్ధి చేయడానికి ఆ దేవుడు కృపా ఉండాలని చెప్పి కోరుతూ మరొకసారి ఈ కృపావాసాలతో ఇదే విధంగా భక్తి శ్రద్ధలతో అందరూ కూడా ఈ పూజ ఈ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకొని అందరూ కూడా సుఖ సంతానంతో ఉండాలని చెప్పి ఆ దేవుని ఆశీర్వాదం ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుతున్నాను.
పబ్లిక్ అందరూ బాగుండాలి. అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇది కుప్పగంట శివాలయం. ఇది పురాతనమైనది. ఈ గుడి స్పెషాలిటీ ఏంటంటే ఈ గుడి దానంటే ఉద్భవించిందని ఇక్కడ ప్రజలందరూ నమ్ముతారు. ఇక్కడ ప్రతి ఏటా ప్రజలు పెద్ద ఎత్తున ప్రజలు చాలామంది వస్తారు. ఓం నమ శివాయ. నమ శివాభ్యాం నవయవనాభ్యాం పరస్పరాశిష్ట ఉపరుదరాభ్యాం నగేంద్రకన్యాం ఋషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యం. ఈ ఛానల్ వాళ్ళందరికీ మహాశివరాత్రి యొక్క శుభాకాంక్షలు. ఆ శివుడి యొక్క అనుగ్రహం మీకు ఉండి నిన్ను నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో తురదూగాలని కోరుకుంటూ ఈరోజున కుప్పగంటి రాజరాజేశ్వర స్వామి దేవాలయం అతి పురాతనమైనటువంటి దేవాలయము. ఇందు లోపల 1000 సంవత్సరాల క్రితం నుండిగా ఈ పూజాదులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా అనేకమైనటువంటి పూజలు అందుకుంటూ ఆ స్వామివారు అతీతమైనటువంటి భక్తుల యొక్క కోరికలను కూడా నెరవేరుస్తూ ఉన్నాయి. అంతేగాక ఈ సంవత్సరము మా యొక్క గ్రామ కమిటీ ద్వారా దేవాలయ కమిటీ ద్వారా ఎడపల్లి మండల వ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. మండల వ్యాప్తంగా ఉన్న శివాలయాలు శివనామ స్మరణతో మారుమ్రోగాయి. ఎడపల్లి మండలంలోని మండల కేంద్రంలోని శివాలయంతో పాటు జాన్కంపేట్, ఠానాకలాన్, కుర్నాపల్లి, వడ్డేపల్లి గ్రామాలలో గల శివాలయాలు శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులతో కిటకిటలాడాయి. వేకువ జాము నుండే భక్తులు శివాలయాలలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. కుర్నాపల్లి ఉమామహేశ్వర స్వామి ఆలయంలో నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో మంగళవారం అర్ధరాత్రి 12 గంటలకు రుద్రాభిషేకం నిర్వహించడం జరుగుతోందని, అనంతరం చిన్న రథోత్సవ కార్యక్రమం ఉంటుందని ఆలయ చైర్మన్ సురేందర్ రెడ్డి తెలిపారు. ఠానాకలాన్ గ్రామ శివారు ప్రాంతంలో గల ప్రాచీన శివాలయం ఆవరణంలో సైతం రథోత్సవం నిర్వహిస్తామని, అనంతరం మరుసటి రోజు బుధవారం ఆలయం వద్ద కుస్తీ పోటీలు, జాతర కార్యక్రమాలు ఎంతో ఘనంగా జరుగుతాయని సర్పంచ్ భాస్కర్ రెడ్డి తెలిపారు. కుస్తీ పోటీల్లో పాల్గొనేందుకు మల్ల యోధులు తమ గ్రామానికి తరలి వస్తారని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా భక్తులు, ఠానాకలాన్ గ్రామస్తులు మరియు ఇతర చుట్టుపక్కల గ్రామస్తులు రావడం జరిగినది. భక్తి సిద్ధులతో పూజలు చేయడం జరిగినది. అంతేకాకుండా ఈరోజు రాత్రికి మా దగ్గర ఇక్కడ రథము తిరగడం జరుగుతున్నది. అంతేకాకుండా రేపు నెక్స్ట్ తెల్లవారుజామున రేపు సాయంత్రము చక్కెర తీర్థం జరుగుతున్నది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓం నమ శివాయ. ఎడపల్లి మండల్ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరికీ కూడా ఓం నమ శివాయ. నేటి రోజు మహాశివరాత్రి సందర్భంగా మా గ్రామంలో పురాతనమైన శివాలయం ఉంది. కావున అందరు కూడా గ్రామస్తులు, ఇతర గ్రామస్తులు ప్రాతకాలంనే 5 గంటల నుంచి అభిషేకాలు, అర్చనలు, అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా రేపటి రోజు కూడా చక్కెర తీర్థం మరియు కుస్తీ పోటీలు కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి అందరు కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ భగవంతుడి యొక్క కృపాకటాక్షను పొందగలరని చెప్పేసి మా యొక్క మనవి. ఓం నమః శివాయ. సర్వే జనో సుఖినో భవ. నవీపేట మండలం నాళేశ్వర గ్రామంలోని రాజరాజేశ్వర ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయం భక్తులతో కిటకిటలాడింది. నవీపేట మండలం నాళేశ్వర గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పురాతన రాజరాజేశ్వర ఆలయంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు మహాశివుని దర్శనం కోసం బారులు తీరారు. ప్రసిద్ధిగాంచిన నాళేశ్వర శివాలయాన్ని నవీపేట ఎస్ఐ రాజారెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అతి పురాతనమైన రాజరాజేశ్వర ఆలయం ఎంతో మహిమగల ఆలయంగా పేరొందింది. నాళేశ్వర రాజన్నని పెద్ద రాజేశ్వరుడిగా, వేములవాడ రాజన్నని చిన్న రాజేశ్వరునిగా కొలుస్తారన్నది గ్రామస్తుల నమ్మకం. శివరాత్రి సందర్భంగా 9 రోజులు నిష్ఠతో పూజలు నిర్వహించిన గ్రామస్తులు ఈరోజు కోడెదూడలకు పూజలు నిర్వహించి ఆలయానికి వదిలి మొక్కులు తీర్చుకున్నారు. మరోవైపు నాళేశ్వర సర్పంచ్ సరిన్, బినోలా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు మగ్గరి హనుమాన్లు, ఉప సర్పంచ్ లక్ష్మణ్ రాజరాజేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వివేకానంద యూత్ తరపున యువతీ యువకులు వాలంటీర్లుగా ఏర్పడి భక్తులకు ఇబ్బందులు కలగకుండా సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సరీన్ మాట్లాడుతూ, నాలేశ్వర్ గ్రామంలోని రాజరాజేశ్వర ఆలయం ఎంతో విశిష్టమైనదని, చాణక్య కాలంలో నిర్మితమైన ఈ ఆలయం అందగా వేములవాడ రాజన్న ఆలయం తమ్ముడిగా పిలువబడుతోందని అన్నారు. బినోలా పిఏసిఎస్ చైర్మన్ హనుమాన్లు మాట్లాడుతూ, మహాశివరాత్రిని పురస్కరించుకుని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించడం జరిగిందని అన్నారు. నాళేశ్వర ఆలయంలో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, రేపు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నో మహిమలు కలిగిన నాళేశ్వర రాజరాజేశ్వర ఆలయాన్ని దర్శించుకుని అన్న ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు బాద్గుణ సాయిలు, తోట గణేష్, బాగాజీ నవీన్, డాగలింగారెడ్డి, కోనేరు సంజీవ్, గ్రామస్తులు, వివిధ జిల్లాల నుండి వచ్చిన భక్తులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు నాళేశ్వర గ్రామంలో మహాశివరాత్రి ఉత్సవాలు గ్రామాభివృద్ధి కమిటీ వారు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మహాశివరాత్రి పురస్కరించుకొని ఉపవాసాలు, గంగా స్నానము అన్నీ ఉంటాయి. రేపు అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ ఉంటుంది. దీనికి భక్తులు పెద్ద ఎత్తున మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు. కాబట్టి దీని భక్తులందరూ వినియోగించుకొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం. చాలా పురాతనమైన శివాలయం ఇక్కడ. చాలా ఎన్నో ఏళ్ళ నుంచి, గత ఎన్నో సంవత్సరాల నుంచి మా పెద్దలు చెప్తూ ఉంటారు, వేములవాడ కన్నా పెద్ద పెద్ద రాజన్నాన్ని కొలుస్తారు ఇక్కడ. ఇక్కడ ముఖ్య విశేషత ఏంటంటే కోడెలాగలు, తీపి పదార్థాలు పంచుతూ ఉంటారు ప్రతి శివరాత్రికి. ప్రతి శివరాత్రికి కాకుండా ఇక్కడ ప్రతి సోమవారము మరియు రాష్ట్ర శివరాత్రికి కూడా కార్యక్రమాలు. రాష్ట్రం నుంచి వచ్చి మరి మొక్కలు తెచ్చుకున్న భక్తులకు మరియు ప్రత్యేకంగా మా గ్రామాభివృద్ధి కమిటీకి, మరి ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ మహాశివరాత్రి శుభాకాంక్షలు. పండుగ సందర్భంగా ఈరోజు నాళేశ్వర గ్రామంలో ఉన్న ఈ రాజరాజేశ్వర దేవస్థాన ఆలయానికి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి వారి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ మా నాళేశ్వర గ్రామంలో కొలువైన రాజన్నని అన్నగా పిలుస్తారు, వెంబడన్న శివ రాజన్నని తమ్ముడుగా పిలుస్తారు. దాదాపు ప్రీతిపురం 1000 సంవత్సరాల కింద కొలువైనట్లు స్వయం లింగంగా మా గ్రామస్తులందరూ పూజిస్తారు శివాలయాన్ని. సేమ్ వేములవాడ ఏదైతే ప్రత్యేకత ఉందో నాళేశ్వరంలో కూడా కోడెదూడల్ని వేములవాడగానే కోడెదూడలు వదిలి మొక్కులు తీర్చుకుంటారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈరోజే కాకుండా రేపు కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. 3 రాష్ట్రాల నుంచి ఈరోజు ప్లస్ రేపు కూడా 3 రాష్ట్రాల ప్రజలు వచ్చి ఈరోజు మొక్కులు తీర్చుకొని నైట్ కూడా జాగారం నిర్వహించుకొని రేపు పొద్దున అన్నదానం స్వీకరించి అలా వారు తిరిగి వారి గ్రామాలకు వెళ్ళిపోతారు. ఇక ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.